బోగోలు మండలం తీర ప్రాంతంలో మత్స్యకారుల జీవనోపాధి కోసం హార్బర్ పనులను ప్రారంభిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పారు. బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామంలో మైన తీర ప్రాంతంలో ఆయన హార్బర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు తమ జీవనోభృతి కోసం ఎంఐ మంగళూరు చెన్నై హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి పనులు పూర్తి చేసుకుని తమ సొంత గ్రామాలకు తిరిగి వచ్చే వారిని అలాంటి పరిస్థితుల్లో జీవనం మరియు ఆదాయం సరిగా ఉండేది కాదని ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల జీవన మనుగడ ఏర్పాటు చేశామని అన్నారు. మత్స్యకారులు జీవనోపాధి కోసం రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా సుమారు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. త్వరలో రామాయపట్నం పోర్టు నిర్మాణం కూడా ప్రారంభిస్తామని, దీంతో నియోజకవర్గంలో మత్స్యకారుల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మత్స్యకారుల చిరకాల కోరిక. ఈ జిల్లాలో గడిచిన 20 ఏళ్లుగా హార్బర్ లేని కారణంగా ఇక్కడున్న ఈ జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా పొట్టకూటి కోసం వలస వెళ్లి మంగళూరు చెన్నై లేకపోతే పాండిచ్చేరి వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులకు గురవుతూ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తే ఈ పరిష్కారానికి దొరుకుతుందని చెప్పి ఆలోచించినప్పుడు ఈ రాష్ట్రంలో అనేక హార్బర్ నిర్మాణాలు చేయాలా అప్పుడే ఈ వలసల్ని మనం ఆపగలుగుతామని చెప్పి అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత వెంటనే మొట్టమొదటగా కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయినటువంటి మొట్టమొదటి హార్బర్ జువోదిని హార్బర్ గౌరవ శాసనసభ్యుల యొక్క కృషితో ఈరోజు జువోదిని హార్బర్ని కూడా మనం తీసుకురాగలిగాం. అలాగే వెంటనే కూడా దీనికి భూమి పూజ కూడా శంకుస్థాపన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోయిన ఏడాది నవంబర్ 21 చేశారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కాపులు ప్రత్యేకంగా గౌరవ సర్పంచులు ప్రత్యేకంగా మత్స్యకార సోదరులందరం కలిసి కూడా ఇప్పుడే డ్రెడ్జింగ్ పనులు కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది. ప్రారంభమవుతున్నాయి. రాబోయే 2 ఏళ్లలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క చిరకాల కోరిక నెరవేరబోతుంది. ఇక్కడ హార్బర్ రాబోతుంది. హార్బర్ తో పాటు అనేక మౌలిక వసతులు కూడా ఏర్పరిచి మొత్తం కూడా మత్స్యకారులకు ఇది ఒక జీవనాడిగా తయారైపోతుంది. ఈ జోది నేను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీనికి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ప్రత్యేకంగా గౌరవ శాసనసభ్యులు, సోదరుడు ఏంసీ చైర్మన్ మణిమాల సుబ్బారెడ్డి కూడా హృదయపూర్వకంగా ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మత్స్యకారుల తరఫున మీ కూడా శిరస్సు వచ్చి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి సంక్షేమ పరిపాలనకి కీలక ఘట్టం. కేవలం సంక్షేమమే కాకుండా మన రాష్ట్రాన్ని శాశ్వతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి అందులో నుంచి ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి చెన్నై బార్డర్ వరకు ఉండేటువంటి మన తీర ప్రాంతాన్ని మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా హార్బర్ వ్యవస్థను తీసుకుని వచ్చి మత్స్యకారులకు జీవనాడిగా ప్రత్యేకమైనటువంటి ఉపాధి కల్పిస్తూ అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులకి ప్రత్యేకమైనటువంటి సూచనలు ఇచ్చి ప్రత్యేకమైన చొరవ తీసుకుని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మత్స్యకార బిడ్డలకి జీవనోపాధి కల్పిస్తూ
అంతేకాకుండా ప్రత్యేకమైన సొసైటీలు ఆల్రెడీ ఉన్నాయి ఇంకా లేని వారికి కూడా సొసైటీలు ఏర్పాటు చేసి వారికి మెకనైజ్డ్ బోట్లు కూడా పెద్ద బోట్లు ఇచ్చే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైల్ పెట్టి శాంక్షన్ చేయించి మత్స్యకార సోదరులకి ఇచ్చే కార్యక్రమం కూడా 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి మరలా మూడవసారి శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రంలో ఇక్కడే కావలి నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రి కూడా అవుతారని కూడా ఆశిస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి శాసనసభ్యుల గారికి అలాగే ముఖ్య అతిథి గౌరవ ఆప్కమ్ చైర్మన్ కొండల అనిల్ బాబు గారికి అందరికీ మీడియా సోదరులకు విచేసిన కాపులకు సర్పంచులకు అలాగే గుర్రాగమేద కన్స్ట్రక్షన్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మనం కూడా ఈ పోర్ట్స్ అనేవి అంటే ఫిషింగ్ హార్బర్స్ అనేవి ఏర్పాటు చేస్తే బాగుంటుందని తలంచి దగ్గదాపు తొమ్మిది ఫిషింగ్ హార్బర్స్ ఈరోజు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈరోజు మత్స్యకారులు అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దాదాపు 3500 నుంచి 4000 కోట్లు ఈరోజు దానికి కేటాయించడం అందుకు భాగంగా మన కావలి నియోజకవర్గానికి దాదాపు 300 కోట్లు పైచేరుకు ఈ ఫిషింగ్ హార్బర్ ఇక్కడ కేటాయించడం చాలా సంతోషం. ఈరోజు ఆ పనులు రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రారంభిస్తున్నది మన జుబోగిదైన ఫిషింగ్ హార్బర్ కొట్టి శ్రీగామూరి గారి స్మారక చిహ్నం వేయడంతో ఆ ఊరిలో ప్రారంభించడం మనకు గర్వ కారణం. దీన్ని ప్రారంభించడం వల్ల ఇది 2 సంవత్సరాలు మొత్తం రూపుదిద్దుకొని కంప్లీట్ అవుద్ది. దీనివల్ల మన కావలి నియోజకవర్గ ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల సోదరులందరూ ఇక్కడ ఆర్థికంగా కావచ్చు అదేవిధంగా వారికి వారి కుటుంబ జీవనోపాధి కావచ్చు అన్నిటి కూడా చాలా లబ్ధి చేకూరుద్ది. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు మన కావలి నియోజకవర్గంలో జరగటం చాలా సంతోషం. ఇక్కడికి వస్తే మత్స్యకారుల సోదరులు కావచ్చు గ్రామ కాపు గ్రామ పెద్దలు అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తిస్తున్నారు. తొందరగా చేసి ఇది అనే ఉద్దేశంతో మేము కూడా దానికి అందరినీ కూడా సహకరించమని సంపత్తిని అదేవిధంగా గ్రామ పెద్దని కాపుని మత్స్యకార యువకుని అందరినీ కూడా పాల్గొంది. అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా తొందరగా మీరు తొందరగా కొన్ని కంప్లీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి చేతున్నట్టుగా గత ప్రభుత్వం మనం చూస్తాం ప్రతి ఒక్కటి కూడా ఏ కార్యక్రమం కూడా కంప్లీట్ చేసింది లేదు పని స్టార్ట్ చేసింది లేదు. శిలాపకాలు మాత్రం పేరు ఉండగా పనులైతే చేసే పని పరిస్థితి చూడగలం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శిలాపకాలు జోగిపోకుండానే ఈరోజు పనులు చేయగా మనం పేద ప్రజలకు అందించగా ఆ పగాలు మన ప్రజలు రుచి చూడగా అని చెప్పి ఈరోజు పనులన్నీ కూడా వేగవంతం చేస్తా ఉన్నారు. ఈరోజు ఫిషింగ్ హార్బర్ స్టార్ట్ అయింది, కావలి కంకూర్ వైడనింగ్ స్టార్ట్ అయింది, రామాయపట్నం పోర్టు 1 అక్టోబర్ నుంచి ప్రారంభమవుతా ఉంది, అదేవిధంగా కెనాల్స్ అని ఈరోజు కంప్లీట్ అవుతున్నాయి. ఈ విధంగా కావలి పెరుగుకి ఈరోజు నాకైతే చాలా సంతోషం ఉంది. ఎందుకంటే పచ్చి సాగి కావలి పెరుగు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నమ్ముకుంటుంది ఆనాడు గెలిపించడం జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏ పని కూడా చేయగానే చేయనికుండా చేయడం వల్ల మన నిస్సహాయంగా ఉండాల్సి వచ్చింది. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆశీస్సుతోటి అదేవిధంగా మళ్ళా ఒక నమ్మకంతో నాకు 15,000 మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు ఈరోజు మీ రుణాన్ని తీర్చుకునే దానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ రుణాన్ని ఈ విధంగా ఈరోజు తీర్చుకోవడం నాకు చాలా సంతోషం ఉంది. అదేవిధంగా మనందరికీ అదృష్టం ఏంటంటే ఈరోజు మత్స్యకారులకు సంబంధించిన ఫిషింగ్ హార్బర్ కావచ్చు ఇంకేదైనా పథకాలు కావచ్చు అన్నీ కూడా మనకి అందేదానికి